ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవన విధాన స్థితిగతులను మార్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలబడాలని, ఆయన సారథ్యంలో శనివారం ఏలూరులో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. ఈ కొత్తపల్లి మండలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు సిద్ధం సభ విషయమై కొత్తపల్లిలో వైసీపీ మండల అధ్యక్షులు ఆనాల సుదర్శన్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లతో ఆమె సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అలాగే డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఎస్సీ నాయకుడు చిత్రాడకు చెందిన గూడాల రామకృష్ణ నేతృత్వంలో పలువురు ఎస్సీబీసీ నాయకులు ఏలూరు సిద్ధం సభ విషయమై ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వంగ గీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీ కార్యదర్శి సుధా శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు చెట్టుబతల నానిబాబు, మాదిరెడ్డి దొరబాబు, రావు చిన్నారావు, జ్యోతుల చక్రబాయి, బండి దావీదు, మార్సెట్టి బుజ్జి, గుండ్ర రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి, పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఎన్నికలు రాబోతున్న సందర్భంలో కార్యకర్తలను కూడా ఉత్సాహపరిచి చైతన్యపరచాలి, కార్యకర్తలు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి సంస్థాగతంగా బూత్ కమిటీల దగ్గర నుంచి మరి అందరినీ కూడా పిలిచి ఒక కార్యక్రమాన్ని, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఏలూరు దగ్గర నెందుర్లో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సభ జరగడం జరిగింది. దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి సుమారు 40 నుంచి 50 బస్సుల్లో మన కార్యకర్తల్ని, సంస్థాగతంగా ఉన్న వారందరినీ కూడా మరి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా మేము అందరూ కూడా మాట్లాడుకున్నాం, ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఏ విధంగా రావాలి, అన్ని విషయాలు కూడా నాయకులు, కార్యకర్తలతో చర్చించుకున్నాం. కాబట్టి ఎన్నికలకు సిద్ధం కావడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉన్నా, మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు చేసి, ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలోనే ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రజల చేత మెప్పించే విధంగా పరిపాలన చేసే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలంతా కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు ఓట్ల కోసం. కాబట్టి ఈ సిద్ధం సభని జయప్రదం చేయాలని మరొకసారి కార్యకర్తల్ని, నాయకులందరినీ కూడా కోరుతాం.